విజ్ఞాపనలు ప్రభువు ఆలకించారని. నిశ్చయంగా చేయబడిన ప్రతి ప్రార్థనలకు దేవుడు తగిన జవాబును అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. ఇంతవరకు మనందరి కొరకు ప్రార్థన చేయించిన తన దాసురాలకి దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యమును స్వస్థతను దేవుడు ప్రసాదించాలని, ఇంకొన్ని బలమైన తన అభిషేకంతో నింపి బలమైన సాధనంగా దైవ జనరాలను దేవుడు వాడుకోవాలని మన పాస్టర్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. షుగర్ లెవెల్స్ అన్ని పూర్తి కంట్రోల్ నుంచి పరిపూర్ణమైన ఆరోగ్యమునిచ్చి దేవుని పరిచర్య కొరకు బలమైన సాధనంగా బిడ్డ వాడబట్టకు తగిన కృపను దేవుడు బిడ్డకు అనుగ్రహించాలని ఆ బిడ్డ కొరకు మనందరం ఆసక్తితో ప్రార్థన చేద్దాం. మనందరం ఆసక్తితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కృపగల దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రియ దైవ జనాంగమా, నిశ్చయంగా మన దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు, మన సంకటాలన్నిటినీ తీర్చే దేవుడు. సంకటం అంటే కుదరని రోగం, మన కుదరని రోగాలన్నీ తీర్చే దేవుడు, సంహార దూత మనల్ని దాటి వెళ్ళిపోయేటట్టు చేసే దేవుడు. అలనాడు ఇజ్రాయేలు పక్షా నుండి కార్యం జరిగించాడు, సంహారక దూతను దాటిపోయేటట్టు చేశాడు వారి మీదకు రాకుండా. అదే ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీలను దేవుడు కాపాడాడు. గొర్రె పిల్ల విలువైన రక్తములో కడగబడి రక్షణ పొందిన వారం మనం. ఫరోకు ఇక మనం దాసులము కాము, పరమ కానానుకు హక్కుదారులం మనం. మన మారను మధురంగా మార్చినాడు, బండను పగలగొట్టి మన దాహం తీర్చాడు ఆయన. ఆయన వైపు మనం చూస్తూ కృపగల దేవ నా సంకటములన్నీ తీరిపోయినాయి, సంహార దూత నన్ను దాటిపోయింది అని మనం ప్రభుని మనం పాడి ఆయన్ని మనం స్తుతిద్దాం. మనసారా మనం ఈ మాట అందాం, ఈ ఉపవాస కొడికల ద్వారా మన సంకటాలన్నిటినీ దేవుడు తీర్చును గాక, కుదరని రోగాలు దేవుడు తీర్చును గాక, కుదరని సమస్యలకు పరిష్కారం ఇచ్చును గాక, మన మీద నుండి సంహారక దూత దాటిపోవును గాక, మనల్ని ఆయన విలువైన రక్తములో కడగబడిన వారము మనము. నిశ్చయంగా మనల్ని దేవుడు కృపతో భద్రపరచాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆయన వైపు మనం చూద్దాం. కృపగల దేవుని వైపు మనం చూద్దాం. నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదూత నన్ను దాటిపోయే, నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదూత నన్ను దాటిపోయే. గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ పొందితిని, కడుగబడి నేను రక్షణ పొందితిని. నా సంకటములన్నీ తీరిపోయే సంహారదూత నన్ను దాటిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. ఫరోకు నేనింక దాసుడన్ కాను, ఫరోకు నేనింక దాసుడన్ కాను, పరమ కానానుకు హక్కుదారుడన్, పరమ కానానుకు హక్కుదారుడన్. నా సంకటములన్నీ తీరిపోయే సంహారదూత నన్ను దాటిపోయే, నా సంకటములన్నీ తీరిపోయే సంహారదూత నన్ను దాటిపోయే. మారాను మధురముగా మార్చినాడు, మారాను మధురముగా మార్చినాడు, పండాను పగులగొట్టి దాహం తీర్చేను,
బండాను పగులగొట్టి దాహం తీర్చును నా సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే నా సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే ఆనందమే పరమానందమే ఆనందమే పరమానందమే ధనాం జీవితమునకు ఆనందమే ధనాం జీవితమునకు ఆనందమే నా సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే చెప్దాం నా సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే నా బలమా నా ఆశ్రయమా నా బలమా నా ఆశ్రయమా నా రక్షణ యేసయ్య హల్లెలూయా నా రక్షణ యేసయ్య హల్లెలూయా నా సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే నా సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే గొర్రే పిల్ల విలువైన రక్తములో గొర్రే పిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ పొందేతిన్ కడుగబడి నేను రక్షణ పొందేతిన్ నా సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే నా సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే ఫరోకు నేనింకా దాసుడంకాను ఆమె ఫరోకు నేనింకా దాసుడంకాను పరమ కానానుకు హక్కుదారుడన్ పరమ కానానుకు హక్కుదారుడన్ నా సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే నా సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే మారాను మధురముగా మార్చినడు మారాను మధురముగా మార్చినడు బండాను పగులగొట్టి దాహం తీర్చును బంగాను పగులగొట్టి దాహం తీర్చేను నా సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే నా సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే ఆనందమే పరమానందమే ఆమే ఆనందమే పరమానందమే ధనాం జీవితమునకు ఆనందమే ధనాం జీవితమునకు ఆనందమే నా సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే నా సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే సంహార దూత నన్ను దాటిపోయే సంహార దూత నన్ను దాటిపోయే
చప్పలు కొడుతూ మనందరం గొప్ప దేవుని స్తోత్రిద్దాం. నా సంకటములన్నిటిని తీర్చాడు. సంహార దూత నన్ను దాటి వెళ్ళిపోయాడు. ఫరోకు నేను ఇక దాసుడను కాను. పరమ కానానుకు నేను హక్కుదారుడను. గొర్రెపిల్ల విలువైన రక్తములు కడగబడిన వాడను. నేను రక్షణ పొందిన వాడను. ఆనందమే పరమానందమే. నా మారాను మధురంగా మార్చాడు. బండను పగలగొట్టి నా దప్పిక తీర్చాడు. యేసయ్యకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగల దేవుని వైపు మనం చూద్దాం. ఇంతవరకు జరిగిన ప్రతి విధమైన కార్యక్రమాల్లో ఆయన మహిమ పొందుతూ వచ్చారు. ఇప్పుడు కొద్ది నిమిషాలు సందేశం ద్వారా మన ప్రభు మనందరితో మాట్లాడాలని మనం ఆయన వైపు చూద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. సమయం మీది, స్థలం మీది ఆసక్తితో కూడి వచ్చిన భక్తులందరూ మీ వారై ఉన్నారు. ప్రార్థించి ప్రారంభించబడిన ఈ ఉపవాస కుడికలలో మీరు అధ్యక్షులుగా నాయకులుగా ఉండి గత రాత్రి, ఈరోజు ఉదయం, ఈరోజు మధ్యాహ్నం, ఈరోజు రాత్రి మీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా కార్యక్రమాలు జరిగిస్తున్నారు. మీకు స్తోత్రములు. ఆసక్తితో మీ పాదాల దగ్గర పాల్గొన్న ప్రతి వ్యక్తి ప్రతి సమస్యకు అద్భుతమైన పరిష్కారం ఇస్తూ హృదయాలను తెప్పరలు చేస్తూ మేళ్ళతో మీ బిడ్డల హృదయాలను తృప్తిపరుస్తూ ఆశ్చర్య కార్యాలు మీ బిడ్డల జీవితాల్లో జరిగిస్తూ మీరు కృప చూపించిన విధానం బట్టి మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రములు. విశ్వాసంతో నమ్ముతున్నాం తండ్రి. కార్యము జరగక మునిపే మీరు కార్యం చేశారని నమ్ముతున్నాం. ఎందరైతే ఈ స్థలములో పాల్గొని ఆసక్తితో నీ వైపు చూచారో మీరందరి సమస్యలకు మీరు పరిష్కారం ఇచ్చినందులకు మీకు కృతజ్ఞతలు. వీరందరికీ స్వస్థతను ఇచ్చినందులకు మీకు కృతజ్ఞతలు. వీరందరి పరిస్థితులు మార్చినందులకు మీకు కృతజ్ఞతలు. విడుదల ఇచ్చినందులకు మీకు కృతజ్ఞతలు. ఆశ్చర్య కార్యాలు జరిగించినందులకు మీకు కృతజ్ఞతలు. మీరు చేసిన మహోపకారములన్నిటిని బట్టి కోట్ల కొలదిగా కోట్ల కొలదిగా కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు వేటిని అడుగుదరో వాటిని పొంది ఉన్నామని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినన్నారు. ఏమైతే నిన్న రాత్రి, ఈరోజు ఉదయము, ఈరోజు మధ్యాహ్నము, ఈ రాత్రి మీ పాదాల దగ్గర మిమ్మల్ని పాదాలు పట్టుకొని బ్రతిమాలుకుంటూ అడిగామో ప్రతి ప్రార్థన అంశాన్ని మీరు ఆలకించారు, అంగీకరించారు, ప్రతి ప్రార్థనలకు జవాబిచ్చారు. మీకే స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దైవమా, మీ పాదాల దగ్గర మేము గడిపే ప్రతి క్షణం మాకు ఆశీర్వాదకరంగా మారుస్తున్నారు. కృతజ్ఞతలు. ఇంతవరకు జరిగిన ప్రతి విధమైన కార్యక్రమాల్లో మహిమ పొందినందులకు మీకు స్తోత్రములయ్యా. అల్పుడను, అత్యల్పుడను, మీ పాదధూళిని ఏ ఎన్నిక యోగ్యత లేనివాణ్ణి. మీరు ఇచ్చిన అవకాశంలో కేవలం మీ నామం పేరట మాత్రమే నిలిచి ఉండగా ఈ అల్పుడు మీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపి మీ సిల్వ చాటున మరుగుపరిచి మీ పరిశుద్ధ అగ్నితో కాల్చి మీ నామ ఘనత కొరకు మీ మీద ఆశ పెట్టుకుని స్థలానికి విచ్చేసిన మీ ప్రియభక్తులందరి ఆశీర్వాదం కొరకు కొద్ది నిమిషాలు మాట్లాడాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఎంతో ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుడిని స్తోత్రించే మహాభాగ్యం మహాదేవుడు ప్రేమించి అనుగ్రహించినందులో ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎక్కువసేపు నేను చెప్పను. ఒక 15 నిమిషాలు మించితే ఇంకొక 5 నిమిషాలు
ఒక రెండు నిమిషాల్లో దైవ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మరి ఎందుకు అంత తక్కువ సమయం అంటే మిమ్మల్ని 9 పంపిస్తానని నేను మాట ఇచ్చాను కాబట్టి అలా పంపించే ప్రయత్నం నేను చేస్తాను. దేవుడు నాకు సహాయం చేయను గాక. ఆమేన్. ఒకసారి మనం చూద్దాం హోషియా గ్రంథం 12వ అధ్యాయం. ఖచ్చితంగా పాత నిబంధనలో 750వ పేజీ నెంబరు. హోషియ తర్వాత యోవేలు, ఆమోసు, ఒబద్య, యోన, మీకా వీళ్ళ పేర్లన్నీ ఉంటాయి కనుక హోషియా. ఈ హోషియా గ్రంథం 12వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందామా? 3వ వచనం కూడా. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడాను. చదువుబడి లేఖన భాగం మనందరి వెనుకల్లో కృపగల దేవుడు ఆశీర్వాదకరంగా పంచిచ్చునుగాక. ఆమేన్. ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తే హోషియా అనే ప్రవక్త ద్వారా ఎప్పుడో జరిగిన, కనీసం హోషియా అనే ప్రవక్తకు ఇక్కడ ఈయన మాట్లాడిన ఈ సందర్భానికి తక్కువ లెక్కేసుకున్న ఒక 1500 సంవత్సరాల క్రితం వాడనమాట యాకోబు. 1500 సంవత్సరాల క్రితం ఉన్న యాకోబును చరిత్రను గురించి ఇతను ధ్యానం చేసి ఏమంటాడంటే, అయ్యా తల్లి గర్భములో యాకోబు తన అన్న మడిం పట్టుకొని బయటికి ముందు రావటానికి ఎంతో ప్రయత్నం చేశాడు కానీ అక్కడ జయం పొందలేదు అతడు. కానీ అతడు ఏం చేశాడు తెలుసా? మగాడయ్యా, మగసిరి గలవాడయ్యా. చూడండి అక్కడ అంటాడు మగసిరి గలవాడు అంటాడు. చూడండి మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాడు. ఏంటి ఎలా ఎలాగా మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడు? పోరాడటమే కాదు అతడు దూతతో పోరాడి జయం పొందాను. అలా అంటే ఈయన పోరాడి జయం పొందాడు. ఎవరితో పోరాడాడు? పైనేమో దేవునితో అన్నాడు, కిందేమో దూతతో అన్నాడు. దేవునితో పోరాడి జయముందాడండి ఎవరైనా. యాకోబు ఆయన ఏమంటున్నాడు? మగసిరి గలవాడు అయ్యా. చిన్నోళ్ళని కానీ పెద్దోళ్ళని కానీ మనం అంటాం మగ్గోడిర నువ్వు అంటాం. ఎప్పుడు అంటాం? వాడు ఏదైనా విజయం పొందినప్పుడు, వాడు ఏదైనా పట్టు పట్టి వాడు సాధించినప్పుడు మగ్గోడిర నువ్వు అంటాం. ఆడవాళ్ళని అనర్రండి ఆ మాట. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే ఏదైనా సరే పట్టుపట్టి సాధించగలిగే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఏమంటారంటే మగాడిరా, మగసిరి గలవాడిరా అంటారు కదా. యాకోబు ఆ విషయంలో బైబిల్ గ్రంథం సంబోధిస్తాను చూడు, మగాడిరను అసలు మగసిరి గలవాడివి అంటుంది. అంటే ఈయన ఏది కావాలని ప్రభు పాదాల దగ్గర మోకరిల్లాడో అది పొందే వరకు ఏసయ్య పాదాలు వదలలేదండి. ఆయన ఒక్కసారి మనం ఆది కాండంలో చూస్తే దేవుని పాదాల దగ్గర మోకరిల్లాడండి ప్రార్థన చేయడానికి. ఇక మోకరిల్లిన ఇతగాడు ఎలా ప్రార్థిస్తున్నాడో, అతని ప్రార్థన అంశం ఏంటో ఒక్కసారి 32వ అధ్యాయం చూడండి. ఆది కాండము 32వ అధ్యాయం 32వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. ఆ దేవుడు అంటున్నాడు, ఆయన అంటే అక్కడ దేవుడు, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అన్నాడు. అప్పుడు ఈయనంటాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను. బాబ్బా, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. ఆయన ఏమంటున్నాడు? నన్ను పోనీరా, నువ్వు తెల్లారుతుంది నన్ను పోనీరా, రాత్రి అంతా పట్టుకున్నావు నన్ను, తెల్లారిపోతుంది నన్ను పోనీరంటే నేను నిన్ను పోనీనయ్యా. నేను అడిగింది నువ్వు నన్ను ఆశీర్వదించమని. నీవు నేను అడిగింది ఇచ్చే వరకు, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను పోనీయను, నేను నిన్ను విడవను అంటూ కింద ఒక మాట అంటాడు చూడండి 28వ వచనం. ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి.
చూడండి చూడండి ఇక్కడ కూడా అంటున్నాడు, నువ్వు అటు దేవుడితో పోరాడి గెలిచావరా, ఇటు మనుషులతో కూడా పోరాడి గెలిచావరా, మగాడివరా నువ్వు అసలు. ఈరోజున ఇక్కడ కూర్చున్న ఆడవాళ్ళని కూడా మగోళ్ళుగా చేయాలనుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎలాగైనా నీ పోరాటమే గొప్పది అన్నట్లుగా. ఏమంటే బైబిల్ గ్రంథంలో ఎక్కువ మగోళ్ళు పోరాడినట్లు ఉంది, కానీ ఆడవాళ్ళు పోరాడినట్టుగా కూడా ఉందండి. ఏమంటే యాకోబు ఎప్పటి వరకు పోరాడాడు, మోకరించాడు. ఇక్కడ 32వ అధ్యాయం సందర్భం ఏంటంటే, అన్న చంపేస్తాడేమన్న భయంతో ఇప్పుడు తన భార్యల్ని పిల్లల్ని తన దాసదాసీల్ని తనకున్న గొర్రె మేకల మందల్ని మొత్తాన్ని యుబ్బోకు అనే రేవు దాటించేసి ఒంటరివాడిగా మిగిలిపోయాడు. ఈ ఒంటరివాడు దేవుని పాదాల దగ్గర కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు. దేవుడు దిగొచ్చాడు. దిగివచ్చిన దేవుడు ఏంటరానికి ఏం కావాలరా అంటే, నువ్వు నన్ను ఆశీర్వదించాయా అంటున్నాడు. అసలు రాత్రంతా ఆ దేవునికి ఈయనకి మధ్య పోరాటం జరుగుతుంది. దేవుడేమో ఆశీర్వదించట్లా అడిగింది ఇవ్వట్లా, పోనీరా అంటున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించి తేనే కానీ నేను నిన్ను, నువ్వు నన్ను అడిగింది నేను అడిగింది చేస్తేనే కానీ నేను నిన్ను. బాబా చూడండి ఆ పోరాట ప్రతిమ చూడండి, పట్టుదలతో పోరాడుతున్నాడు అండి, పట్టుదలగా ప్రార్థిస్తున్నాడు. మనం అడిగింది మనం పొందలేదు అనుకోండి, ఒకసారి నిరాశ వచ్చేస్తుంది. దేవుడు చేసినప్పుడు చేస్తాడులే, మనకెందుకు మనం అంత పోరాటం చేయాలి, ఒక విధమైన నిరాశ, ఒక విధమైన దేవుడికి ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడే చేస్తాడులే. పాట కూడా పాడతారు కదా, ఎన్ని తలిచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమేనయ్యా, ఆయన చిత్తమే జరిగిద్ది, మనం అడిగినంత మాత్రాన పని అయిపోద్దా, ఇలా అడ్జస్ట్ అయిపోయి క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. కానీ యాకోబు అలాంటి క్రైస్తవుడు కాదు. నేను అడిగింది పొందే వరకు నేను ఆయన పాదాలు వదిలిపెట్టను. ఈ రాత్రి అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితం, యాకోబు కలిగిన అలాంటి ప్రార్థనా జీవితం మనకు కలుగునుగాక. దేవుని మనస్సును కూడా కరిగించాడండి. ఇవ్వకూడదు అనుకున్న దేవుడు కూడా అతడు అడిగింది ఇచ్చే వరకు అతడు శభాషని మెచ్చుకొని, అబ్బా నువ్వు దేవుడితో పోరాడి గెలిచావరా, నువ్వు మనుషులతో పోరాడి గెలిచావరా, శభాషరా బిడ్డ, ఇక మీదట నీ పేరు అది కాదో, పేరంటే అక్కడ ఫేట్ అన్నమాట, అతని ఫేట్ మార్చేశాడు. అరే మార్చేస్తానంటరా నీ తలరాత, ఇక మీదట నువ్వు ఇజ్రాయెల్ రా, నువ్వు యాకోబు కాదురా, ఇజ్రాయెల్ అంటే కేవలం పేరు అని మీరు అనుకుంటున్నారు. కొంతమంది చాలామంది వచ్చి మమ్మల్ని అంటారు పేరు మార్చండి అయ్యా, పేరు కలిసి రాదు, పేరులో లేదు, నీ ఫేట్ మార్చే దేవుని పాదాలు పట్టుకొని అడగండి. ఆయన తలరాతలు మార్చే ప్రభావం కలిగిన వాడు ఆయన. యాకోబు తలరాత అప్పటి వరకు వేరుగా ఉంది, అక్కడ నుండి యాకోబు తలరాత మారిపోయిందండి. హల్లెలూయా. అప్పుడు యాకోబుని గురించి అంటాడు, అబ్బాయి యాకోబు ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, నువ్వు ఎంత గొప్పవాడు అయ్యా, నువ్వు మామూలుడు కాదయ్యా, ఇంత గొప్ప భాగ్యవంతుడు ఎలాగయ్యాడో చెప్పన, దేవుని పాదాల దగ్గర పోరాడి, దేవుని పాదాల దగ్గర. ఈ రాత్రి మనం అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితంతో ఈ స్థలము నుండి మనం విడిచి వెళదాం. ఆమెన్. అలాంటి ప్రార్థనా జీవితం నాకు దయచండి. ఎలాంటి ప్రార్థనా జీవితం? యాకోబు ఎలాగైతే నీ పాదాల దగ్గర పట్టుదలతో పట్టుపట్టాడు, తెల్లారికి అతడు అడిగింది పొందిన తర్వాతే అక్కడ నుండి బయలుదేరాడు. అవునంటారా కాదంటారా? పొందే వరకు వదల్లా యేసయ్య పాదాలని. మనం కూడా ఆయన పాదాలని ఎప్పటి వరకు పట్టుకుందాం? పొందే వరకు. రిపీటెడ్గా ఆయన పాదాలు పట్టుకుని అడుగుదాం. బైబిల్ గ్రంథంలో మరొక అమ్మాయి వచ్చిందండి, ఆమె కూడా మగాడివిరా అనాలి ఆమెను కూడా. ఒకసారి మనం ఆలోచిస్తే మరి ఆమెను గురించి మనం సమూయలు మొదటి సమూయల్లో మీ అందరికీ తెలిసినామే. ఆమె మొదటి సమూయలు గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వచనంలో గుళ్ళోకి వచ్చేటప్పుడు ఆమె ఎలా వచ్చిందంటే, బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడుస్తూ దేవుని సన్నిధికి వచ్చిందండి. వచ్చిన ఆమె దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తుంది, పట్టుదలగా ప్రార్థిస్తుంది. పాస్టర్ గారే డౌట్ పడ్డారు, ఏంట్రా బాబు ఇలా ప్రార్థన చేసేస్తుంది, ఏం తాగేసి వచ్చింది, ఏంట్రా బాబు అసలు పొద్దున్నే పనికి మాలింది, ఇది ఆడదాని అనేది కూడా లేకుండా తాగేసి వచ్చేసింది, పనికి మాలి గుళ్ళోకి వచ్చేసింది అంటూ ఆయనకు ఒక విధమైన రుక్కులక్షం వచ్చేసి వెళ్ళిపోయి అడిగేశాడు. ఏనా పనికి మాలిదానా, తాగేసి వచ్చేసా, నువ్వు పని తాగబోద్దానా, అది ఇది అని ఏం తిట్టాడో నాకు తెలియదు. ఆ తిట్టేటప్పటికి, అయ్యా నీ దాసురాల్ని నేను మత్తురాలని రాలేదయ్యా, తాగి రాలేదయ్యా, అయ్యా నా హృదయంలో ఉన్న బాధ అంతా ప్రభు పాదాల దగ్గర కృమ్మరిస్తున్నానయ్యా, నా గుండెల్లో వేదన ఉందయ్యా. ఏంటమ్మా నీ గుండెల్లోనూ వేదన, ఏమడుగుతున్నావమ్మా, ఇదయ్యా నా పరిస్థితి, ఇదిగో ఇన్నాళ్ళ నుండి నాకు పిల్లలు లేరయ్యా, పిల్లలు లేరని నేను ఎన్ని అవమానాలు పడుతున్నాను, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎంతగా జనాలు నన్ను చిన్న చూపు చులకన చూపు చూస్తున్నారో అయ్యా, ఇలాంటి పరిస్థితుల్లో నా దేవుడి దగ్గర ఒక వరం పొందుకొని వెళ్ళాలని నేను వచ్చానయ్యా, అందుకే నా దేవుని పాదాలు పట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నానంటే, అమ్మా నేను కూడా ప్రార్థన చేస్తానని వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఆయనకి సెలవిస్తున్నాడు, నువ్వు చెప్పి మాట
ఆమెకు నేను ఒక బిడ్డను ఇవ్వబోతున్నాను చెప్పు. ఆమె నన్ను కుదిపేసిందయ్యా బాబు, అసలు నా దగ్గర పోరాటం చేసి జయం పొందిందయ్యా. ఆమెకు చెప్పి మాట, ఆమె అడిగింది ఆమెకి ఇస్తా, ఆమె అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తా. ఎలాగో చెప్పినా ఆమెకు నేను ఒక అద్భుతమైన ఒక బిడ్డను, ప్రవక్తను నేను ఇవ్వబోతున్నాను. ఇజ్రాయేలీలందరి పైన వాడు బ్రతికినంత కాలం ప్రవక్తగానే ఉంటాడు. అతని పేరు సమూయేలు అని చెప్పు. అట్లాంటి వరపుత్రుడిని ఇవ్వబోతున్నాను. ఆ పుత్రుడు మాత్రమే కాదు, ఇక బోళ్ళంతమంది నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఎంతమందిని ఇచ్చాడో చెప్పనా? ముగ్గురు కుమారులను ఇచ్చాడు, ఇద్దరు కుమార్తెలను ఇచ్చాడు. మొత్తం ఎంతమందిని ఇచ్చాడో? సమూయేలు కాకుండా ఇంకొక ఐదుగురిని ఇచ్చాడు దేవుడు ఆమెకు. హల్లెలూయా. అంటే ఈమె అడిగింది ఒక్క బిడ్డ. ఆ బిడ్డను కూడా ఏమందో చెప్పనా? ఒక మగ బిడ్డను అంది. ఏమన్నది? మగ బిడ్డను అంటే మగాడి కావాలయ్యా, మగ సిరి కలిగిన ప్రార్థన అన్నమాట. మగాడి కావాలి అంటే, మగాడని ఎందుకంటారంటే, ఒక విధంగా ఒక పోరాట ప్రతిమ అన్నమాట. పోరాటంలో ఆడవాళ్ళు ఇప్పుడు కొంచెం సమానం అయిపోయారులేండి. కొంచెం మగవాళ్ళు కన్నా ఆడవాళ్ళు ఎక్కువ పోరాడుతున్నారు. ఇళ్లలో పోరాటం పోరాడి గెలుస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎక్కువ రూలింగ్ ఎవరంటే ఆడవాళ్ళ రూలింగ్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. అవునంటారా కాదంటారా? గీటు గీస్తే గీట్లో ఉంటారు నాతో సహా. మరి ఇంకేం చెప్పను, మరి స్టేజ్ మీద చెప్పుకోవాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరికీ తెలిసిన సీక్రెట్ అది. ఒకసారి మనం ఆలోచిస్తే మగవాళ్ళు అందరూ మడతేసి సంచిలో పెట్టడమే, మడతే సంచిలో మోసుకెళ్ళిపోతున్నారు అందరూ. యేసు రక్తమే జయం. అయితే ఏదేమైనా సరే పట్టుదల మగవాళ్ళకి ఉందంటే మగాడిరా అంటారు. మరి ఆడవాళ్ళు ఏమన్నా నాకు అర్థం కాదు. ఈమె అలాంటిది, మగసిరి కలిగినది. మగసిరి ఏమంటే, మగసిరితో ప్రభు పాదాల దగ్గర పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె కోరిన వరం ఇచ్చిన తర్వాతే అక్కడ గుళ్ళో ఉండి బయలుదేరి వెళ్ళిందండి. ఏం వరం ఇచ్చాడు? నువ్వు కోరిన వరం ఇస్తానమ్మా, మళ్ళీ వచ్చే ఈ రోజుకి నువ్వు బిడ్డనెత్తుకుని వస్తావు మా గుడికి. ఆ బిడ్డ పేరు సమూయేలు. వాడు బ్రతికినంతకాలం ఇజ్రాయేలు పైన ప్రవక్తగా ఉంటాడమ్మా, అలాంటి వరం నీకు ఇస్తున్నాను అంటే చూడండి, ఆమె అడిగింది పొందిన తర్వాత బయలుదేరింది. అవునంటారా కాదంటారా? అడిగింది పొందింది. అక్కడ రాయబడి ఉంది, ఆనాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మా నేను. బా, ఏం అదృష్టం అండి. ఏమంటే ఇలా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో కూడా ఒకళ్ళిద్దరిని మనం చూద్దాం. కొత్త నిబంధనలో మనం చూస్తే మత్తయి శుభవార్త 15వ అధ్యాయంలో మనకి ఒక వ్యక్తి కనిపిస్తుంది అండి. మత్తయి శుభవార్త 15వ అధ్యాయం చూడండి. దేవుని పాదాల దగ్గరకు వచ్చింది. మీ అందరికీ తెలిసిన సంగతే ఇది. దేవుని పాదాల దగ్గరకు వచ్చింది. వచ్చిన ఈమె ఏ పరిస్థితిలో వచ్చిందంటే, తన కూతురు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉండగా వచ్చిందండి. డాక్టర్లు అందరూ అయిపోయారు, ఇక ఎవడ తరం కాలేదు. ఇప్పుడు ఆయన బాబురావు గారు లాంటి ఆయన పెద్ద మనిషి చెప్పారు, అమ్మ దేవుని మందిరానికి ఎందుకు రాకూడదు, అమ్మ మందిరంలో ప్రార్థనలు జరుగుతున్నాయి, అక్కడికి వస్తే నీ పేరు పెట్టి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ కార్యం జరిగిద్ది, ఎందుకు రాకూడదమ్మా అంటే ఆ వచ్చేటప్పుడు ప్రార్థన అయిపోయింది. కృష్ణలంక ప్రార్థన ముగించుకొని ఆయన పడమట వెళ్ళిపోతున్నారు. ఇక పడమట వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు పట్టింది, ఎంట పడింది అయ్యా నా పరిస్థితి ఇదే అయ్యా, నా కూతురుని అక్కడ తీసుకెళ్ళాను, ఇక్కడ తీసుకెళ్ళాను. మీరు ఈ సంగతి అంతా చదువుకోవాలంటే 15వ అధ్యాయంలో 21వ వచనం నుండి 28వ వచనం వరకు ఈ స్టోరీ రాసి ఉంది. నేను చెప్పుకెళ్ళిపోతా, ఎందుకంటే చదివిస్తూ చెప్పడానికి టైం సరిపోదు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము వెంటపడి బతువులాడి తనకున్న బాధ అంతా చెప్పింది. ఎక్కడ ఆయన వినిపించుకోలా? శిష్యులు అన్నారు, ఇందాక నుండి గోల గోల చేస్తుందయ్యా, ఆమె ఏదో చేసి పంపించేయచ్చు కదా. అహే, ఎవరికోసం వచ్చాను నేను? అసలు నేను వచ్చింది ఏళ్ళ కోసమే, నా ప్రజలైన ఇస్రాయేలీల కోసం వచ్చాను, వీళ్ళ కోసం నేను రాలేదా? ఆ మాటకు మనసు చివిక్కుమంటది. అది కృష్ణలంకోళ్ళు అయితే సాత్వికులు అనుకోండి, కృష్ణలంకోళ్ళకి అలాంటి కాదు. అంతకన్నా పెద్ద మాట అన్నా అసలు మనసు పాడవదు. కానీ మనసు పాడైపోయింది ఒక్క దెబ్బకి. అంత పెద్ద మాట అన్నా సరే మనసు పాడైపోయి, మామూలుగా అయితే మనసు పాడైపోద్ది. కానీ ఆమె ఏమంటుంది చెప్పను? పట్టు వదల్లా, మరెక్కువ పట్టుదలతో పట్టుబట్టి, అయ్యా అయ్యా ఇంత అంత మాట అనొద్దయ్యా, అయ్యా నాకు దయచేసి సహాయం చేయ, నువ్వు సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారయ్యా, నిన్ను కాపు ఇంకెవరిని అడుగుతారయ్యా, నీ మీద ఆశ పెట్టుకుని వచ్చానయ్యా, కొండంత ఆశ పెట్టుకుని వచ్చానయ్యా అని ప్రభు పాదాలు పట్టుకుని వదలట్లా. ఏంటి చిరాకు పుట్టిచ్చేస్తున్నావు, పిల్లల కోసం తెచ్చిన రొట్టెలు ఎవరైనా కుక్క పిల్లలకు వేస్తారా, అది కరెక్టేనా చెప్పు నువ్వు అన్నాడు. అయ్యా 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 చిన్న మాట అయ్యా అంటే చూడండి ఎంత పెద్ద గాయపెట్టే మాట అన్నమాట ఇది. అయితే దానికి ఏమేందని దానికి కూడా పట్టుదట్లా. అయ్యా అయ్యా చిన్న మాట అయ్యా, పిల్లలకి రొట్టె ముక్కలు పెట్టినప్పుడు ఆ కింద పడిపోయినాయి అనుకో, అవన్నీ ఏరి మళ్ళీ సాసర్లో పెట్టి తినండ్రా అని అనరు కదయ్యా. దాన్ని తీసుకెళ్ళి బయటే కదా పారేసేది, బయట పడేస్తే తినేది కుక్కలో కుక్క పిల్లలే కదయ్యా. నేను నా బిడ్డ అలాంటి దాన్ని అనుకోండి అయ్యా, అలాంటిది ఏదో నా ముఖాన పడేయండి అయ్యా. బాబ్బా బాబ్బా, ఆమెంత పట్టు విడవకుండా పట్టుదలతో అడుగుతుంటే శబాషమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా అంటాడు చూడండి. అందుకు యేసు 28వ వచనం, అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా, నువ్వు గొప్పదనమ్మా. ఏం విశ్వాసం అమ్మా, ఏం పట్టుదలమ్మా, అసలు
వెరీ గుడ్ నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో నేను ఈ రోజు ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఎంతమంది అయితే నిన్న రాత్రి నుండి ఈ రాత్రి వరకు ఏం కావాలని కోరుతున్నారో ప్రియ దేవుని బిడ్డలారా మీరు కోరినది మీకు అవును గాక మీరు కోరినది మీకు అవును గాక ఏం కోరుతున్నారో ఏది అడుగుతున్నారో అది మీ జీవితంలో జరుగును గాక ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా పట్టు విడవొద్దంటే పట్టు విడవలామే ఆమె కోరింది పొందుకుంది ఆ క్షణమే ఆమె కుమార్తె లేచి కూర్చుందండి ఎంత అద్భుతమైన విషయం ఎంత అద్భుతం అంటే మీ అడిగింది పొందే వరకు వదిలిందా యేసయ్య పాదాలు యేసయ్య మనకు అందరికీ నేర్పించేది కూడా ఏంటంటే లూకా సువార్త 18వ అధ్యాయం అంటాడు విసుక్కోకుండా ప్రార్థించండిరా విసుక్కోకుండా ప్రార్థించండి నా బిడ్డలైన మీరంతా విసుక్కోకుండా ప్రార్థించాలి ఎలా ప్రార్థన చేయాలంట వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచు ఉండవలెను అని వారికి చెప్పడానికి వారితో ఉపమానం చెప్పాడండి ఎలా ప్రార్థన చేయాలంటే దేవుని నమ్ముకున్న వాళ్ళంతా విసుక్కోకుండా అప్పుడప్పుడు ప్రార్థన చేయాలి విసుక్కోకుండా అప్పుడప్పుడు కాదు అప్పుడప్పుడు చేయడానికి విసుగుదల అక్కర్లా కానీ బద్దాగా చేస్తది అదే చేయండి ఇక బద్దాగా ఆ విషయం ఏం చెప్తామండి అంటారు చూడండి కొంతమంది పద్దాక ఆమె ఆమె అంటే అదే కదండి పద్దాక అదేం చెప్తామండి అంటారు అంటలేదా మీకు అప్పుడప్పుడు అనిపించలేదా మనసులో అనిపిస్తుంది పద్దాక అదేం చెప్పి కొత్త ప్రార్థన ఏదైనా అయితే ఎప్పుడైనా కొత్తది అయితే ఏదైనా చెప్పొచ్చు కొత్తది కాదు నీ బాధ ఇంకా అవ్వలేదుగా ఇంకా కొత్తది కావాలేంటి నీకు కొత్త సమస్య కొత్త కష్టాలు ఏమైనా రావాలేంటి ఈ ఉన్న కష్టం ముందు నుండి బయట నుండి బయటపడండారా ఈ సమస్య నుండి బయటపడే వరకు వదలొద్దు ఆ విషయం ప్రార్థన చేయడం మోకాళ్ళు వేసినప్పుడల్లా ప్రభుని పట్టుకొని అడగండి అంతే ప్రభుని అడగండి ఆయనకి ఏమనుకోవాలంటే ఎవర్రా బాబు వీళ్ళు తీసుకిచ్చేస్తున్నారు నన్ను వీళ్ళకి ఏదో చేయాలరా బాబు అనే మనసు ఆయనకి కలిగించాలి మనం ఆమెన్ ఏమండి అలా పట్టుదలగా ప్రార్థన చేయాలంటే అది దేవుని కోరిక ఆయన నమ్ముకున్న వారు వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచూ ఉండవలను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం ఉపమానం మీ అందరికీ తెలుసు జస్ట్ 2K రెండు మాటలు చెప్తాను ఒక ముసలమ్మ ఉంది వెనక ముందు ఎవరు లేరు ఆమెకి కాకపోతే ఒక చిన్న ఇల్లు ఉంది ఆ ఇంట్లో చిన్న పోర్షన్ అద్దెకి ఇచ్చింది ఆ అద్దెకి ఒక రౌడీ వాడొచ్చాడు వాడేమో అద్దె ఇవ్వట్లేదు అద్దె కోసం అడిగితే రేపిస్తాను ఇల్లుండి ఇస్తానని 5 నెలలు చేసేసాడు అయ్యా నువ్వు ఇవ్వకపోతే నాకు కొంచెం కష్టమేనయ్యా నువ్వు మంచివాడువే కానీ కొంచెం ఖాళీ చేసే అయ్యా ఇంకెవరికైనా ఇచ్చుకుంటాను తర్వాత ఇద్దగలయ్యా నీకు జీతాలు వచ్చిన తర్వాత ఇద్దగలయ్యా ముందు ఖాళీ చేయంటే ఒక్క దెబ్బకి ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ బయటికి తీసుకెళ్ళి పడేసి అంటే నా ఇంట్లో ఉండి నాకు చెప్తావు అంటూ అన్యాయంగా ఆమె తీసుకెళ్లి బయటికి తోలేసి ఇసిరి పడేశాడు ఆమెని ఇంట్లో నుండి బయటికి సామాన్లు కూడా బయటికి ఇసిరేసాడు దిక్కున్న కాడ చెప్పుకో అన్నాడు ఎవరు చెప్పాలని అర్థం కావట్లా ఈ పక్కింటోడికి వెళ్తే ఆడు తలిపేసేసుకున్నాడు ఎందుకంటే రౌడీవాడు ఆ పక్కింటోడికి వెళ్తే ఆడు తలిపేసేసుకున్నాడమ్మా దయచేసి నీకు అన్యాయమే జరిగింది కానీ మేము నీకేమీ సహాయం చేయలేమ్మా దయచేసి మమ్మల్ని వదిలేయమ్మా అసలు ఆ గ్రామంలో ఆమెకి మేలు చేసి సహాయం చేయటానికి ఒక్కడ కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి వెళితే తనకు న్యాయం జరిగిద్దో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనిపించింది వీడు అన్యాయస్తుడైతే ఇంతకన్నా పెద్ద అన్యాయస్తుడు ఉన్నాడు కదా వాడెవడాడు ఆ ఊరు మొత్తానికే ప్రెసిడెంట్ అన్నమాట ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి ప్రెసిడెంట్ మంచి బిజీగా ఉన్నాడు ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు ఆయన వదిలిందా వదల్లా ఆ రోజు వెళ్ళింది ఆ తర్వాత వెళ్ళింది ఆ తర్వాత వెళ్ళింది చూడండి అక్కడ మనం ఆలోచిస్తే ఆమె మాటి మాటికి అలా చాలా దినాలు అలా జరిగిందండి మాటి మాటికి వెళ్ళి అయ్యా నాకు న్యాయం చేయ్యా అయ్యా నాకు న్యాయం చేయ్యా అయ్యా నాకు అన్యాయం జరిగిందే చెప్తుంటే ఎప్పటికప్పుడు చేద్దానమ్మా తర్వాత ఇప్పుడు బిజీలో ఉన్నాను మళ్ళీ అడుగుతున్నాడు అమ్మ తర్వాత చేద్దాంలే బిజీగా ఉన్నాను ప్రస్తుతానికి వెళ్ళరా ఇలాగా ఎన్నిసార్లు అడిగినా సరే ఆమెకి జరగట్లా అయితే జరగట్లేని వదిలేసిందామె వదల్లా న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంది ఆమెకు న్యాయం జరిగే వరకు అడుగుతానే ఉంది ఎప్పటి వరకు అంటే ఇప్పుడు ఈయన అనుకున్నాడు ఇతడు అన్యాయస్తుడు మూర్ఖుడు మొరటోడు ఈ మొరటోడు అనుకున్నాడంట పాపం ఈ మాటికి వచ్చి నన్ను శోధిస్తుంది కదా ఇంకేదైనా న్యాయం చేయాలి అని ఆయన మనసులో కలిగే వరకు ఈ వదల్లా వెళ్తుంది అడుగుతుంది రేపురా ఎల్లుండ్రా ఎన్నాళ్ళు తిప్పాడో నాకు తెలియదు ఇప్పుడు అన్నాళ్ళైనా సరే ఓపిగ్గా తిరిగి ఆయన పాదాలు వదల్లా అలా పట్టుకొని పట్టుదలగా అడిగేటప్పటికీ అన్యాయస్తునికే అనిపించిందంట అరే మాటి మాటికి వచ్చి మనల్ని తొందర పెడుతుంది కదా ఈయనకి ఏదైనా న్యాయం చెయ్యాలి అని అమ్మా రారా ఒకసారి కూర్చొని ఎన్ని సమస్య ఏంటి ఇప్పుడు సరిగా చెప్పు సమస్య చెప్పింది అరే ఆయన తీసుకురారా అన్నాడు వెళ్ళిపోయారు
ఆయన వేసుకొని వచ్చేసారండి. వాడు వస్తూనే వస్తూనే ఆడు మొత్తం 5 నెలలది ఇంకా కొంత ఎక్స్ట్రా పట్టుకొని వాడు వచ్చేసి అయ్యా నేను ఇవ్వాల్సింది 5 నెలలు అయ్యా ఇదిగో ఇంకా కొంత ఎక్స్ట్రా తీసుకొచ్చాను అయ్యా రేపే ఖాళీ చేసి వెళ్ళిపోతాను అయ్యా దయచేసి నన్ను సంపద్దు అయ్యా నా పాదాలమే పడిపోయాడండి. ఈయనకి న్యాయం జరిగిందా అంటే న్యాయం జరిగే వరకు ఆ గడప నుదిలిందా? ఎవరి గడప దగ్గరికి వచ్చాము ఈరోజు మనం చెప్పాలి. ఏసయ్య గడప దగ్గరికి వచ్చాం. ఏసయ్య గడప దగ్గర మనకి న్యాయం జరిగే వరకు మనం వదలొద్దు. ఏసయ్య గడప దగ్గర మనం అనుకున్నది జరిగే వరకు ఆయన పాదాలు వదలొద్దు. మన సమస్య తీరే వరకు, మన పరిస్థితి మారే వరకు, మన పక్షాన దేవుడు కరుణించి ఒక అద్భుతం చేసే వరకు ఆయన పాదాలు వదలొద్దు, వదలొద్దు. హల్లెలూయా. ఆయన పాదాలు పట్టుకొని వదలకుండా చూడండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు ఈ సందర్భాలన్నింటిలో కేవలం మగోళ్లే ప్రార్థన చేశారా, ఆడవాళ్ళు కూడా ప్రార్థన చేశారా? మగ స్త్రీ గల ప్రార్థన ఇక్కడ ఈ వృద్ధురాలు చేసింది. అంటే వృద్ధులు కూడా చేయొచ్చు అన్నమాట మగ స్త్రీ గల ప్రార్థన. అలాగే ఇందాక ఒక తల్లి చేసింది, తల్లులు కూడా మగ స్త్రీ గల ప్రార్థన చేయొచ్చు. ఇందాక ఒక ఆమె పిల్లల కోసం ప్రార్థన చేసింది, ఆమె పేరు, ఆమె కూడా మగ స్త్రీ గల ప్రార్థన. మరి ఇక యాకోబు ఇక మనకి హీరో అన్నమాట. యాకోబు, పురుషులు మగస్సిరి కలిగిన ప్రార్థన చేయగలరు, స్త్రీలు కూడా మగస్సిరి కలగల ప్రార్థన. ఈరోజు ఇక్కడ నుండి మనం వెళుతూ ఎలాంటి ప్రార్థన జీవితం ఇవ్వమని అడగాలి మనం. మగస్సిరి గల ప్రార్థన జీవితం నాకు దయచేయండి అయ్యా. చెప్పండి, ఆ మాట చెప్పండి, మగస్సిరి గల ప్రార్థన జీవితం. మగస్సిరి గల ప్రార్థన జీవితం అంటే దాని అర్థం ఏంటి? అడిగింది పొందే వరకు మీ పాదాలు వదలనయ్యా. నువ్వు నా సమస్య తీర్చే వరకు మీ పాదాలు, మీరు నా పరిస్థితి మార్చే వరకు మీ పాదాలు, నాకున్న రోగం తగ్గించే వరకు మీ పాదాలు, నాకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించే వరకు మీ పాదాలు, నాకున్న అప్పుల నుండి నన్ను బయట పెట్టే వరకు మీ పాదాలు, నాకున్న ఈ సమస్య నుండి బయట పెట్టే వరకు మీ పాదాలు వదలనుగాక, వదలను, వదలనుగాక, వదలను, వదలనుగాక, వదలను. హల్లెలూయా. పట్టుబట్టండారా, ఈ రోజు నుండి పట్టుబట్టండి. ఇక్కడ గంతులేస్తూ సాక్ష్యాలు చెప్పేవారు లేకపోతున్నారు, మన సంఘాల్లో గంతులేస్తూ సాక్ష్యాలు చెప్పబోతున్నారు. అందరి సమస్యలు, గడ్డు సమస్యలు ఈ సంవత్సరంతో పటాపంచలు అయిపోబోతున్నాయి. ఆమేన్. కొత్త సంవత్సరంలో ఇక ఇన్ని సంవత్సరాలు మనల్ని వేధిస్తున్న ఏ సమస్య ఇక మనకు చూద్దామన్నా కనబడదు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మనల్ని పట్టి పిడుస్తున్న సమస్యలు చూద్దామన్నా ఇక మనకి, నిజంగా చెప్పండి, ఇక మనకి, ఇక మనకి వీటిని ఈ ఎన్ని నెలలు ఉంది? ఇంకా ఈ నెల దాదాపు అయిపోవచ్చింది, 9వ నెల, 10, 11, 12, 3 నెలలే ఉంది. ఈ 3 నెలల్లో మరి 3 నెలల్లో ఈరోజు చేస్తాడో, రేపు చేస్తాడో, వచ్చే వారంలో చేస్తాడో, వచ్చే నెలలో చేస్తాడో నాకు తెలీదు. పట్టండి, ప్రతి సమస్యకు ముగింపు రాబోతుంది. ఈ సంవత్సరంలోనే దేవుడు కార్యాలన్నీ చేయబోతున్నాడు. ఆమేన్. పెండింగ్ ఫైల్స్ అన్ని కదలబోతున్నాయి. మరి ఇన్నాళ్ళు పట్టుబట్ల ఏమనుకున్నాం చెప్పను, లైట్గా ప్రార్థన చేసాం, లైట్గా ప్రార్థన చేసాం, అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేసాం, ఇక పద్దాక దేవుని మాత్రం ఏం శోధిస్తాంలే, ఇక పద్దాక దేవుని మాత్రం ఆ మాట ఏం అడుగుతాంలే, అది అది మనం అడిగాం కదా, దేవుడు ఎప్పుడు చేస్తే అప్పుడు చేస్తాను, ఎన్ని తెలిసినా ఏది అడిగినా అదొకటి మాత్రం పెడతాడు ముందు, అదొకటి పెట్టి ప్రభా ఏదైనా నీ చిత్తమే కదా, నువ్వు ఎప్పుడు చేస్తావు అప్పుడు చేసుకో, సరే అలా పడుండు నువ్వు అంటాడు ఆయన. సరే పడుండు, అలా కాదో, ఆయన పాదాలు పట్టుకొని మనం అడిగేది పొందే వరకు ఇసుకిచ్చేద్దాం అవసరమైతే ఆయన్ని. ఏంటండి ఆ మాట చెప్పండి, ఏం చేద్దాం? ఇసుకి చేద్దాం, పట్టుకొని ఆయన ఇసుకి చేద్దాం. అక్కడ అన్నాడు కదండి, నామ నన్న ప్రార్థన చేసుకుంటారు ఏంటండి, ఆయన నమ్ముకున్న వాళ్ళు విసుకక ప్రార్థన చేయాలన్నాడు కదా, అంటే మనం విసుక్కోవద్దు, ఆయన ఇసుకిచ్చేద్దాం. మిమ్మల్ని చెప్పండి ఆ డైలాగు, ఆయన ఇసుకిచ్చేద్దాం. ఏట్రా బాబు ఈ గోళ, సరే 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 నీకు న్యాయం చేస్తాను అనాలి ఆయన అంతే. హల్లెలూయా. ఆ మాట అక్కడ రాయబడి ఉందో చూడండి, లూకా శుభవార్తలో 18వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. 7వ వచనంలో ఆయనే అంటున్నాడు, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏమంటే ఆయన అన్న మరొక మాట మీకు నేను పై వచనం కూడా చదువుతున్నాను, 6వ వచనం, మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. ఇంతకు అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏం చెప్పాడు? ఆ పైవచనం కూడా చదవాలి, 5వ వచనం, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి నన్ను గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీరుతునని తనలో తాను అనుకునేను. ఎవరు అనుకున్నారు?
అన్యాయస్తుడికే అనిపించింది మాటి మాటికి ఇసికిచ్చేటప్పటికి న్యాయం చేయాలరాని. ఎవరికి అనిపించింది? మన దేవుడు అన్యాయస్తుడా న్యాయాధిపతి? న్యాయంగా చేయటంలో ఆయన్ని మించునోడు ఎవడైనా ఉన్నాడా? న్యాయంగా తీర్పు తీర్చడంలో, న్యాయంగా చేయటంలో, అన్యాయమైపోయిన జీవితాలకి న్యాయం చేయటంలో ఇక ఆయన కన్నా మిన్నైన దేవుడు ఎవరు? లేనే లేరు. మనందరి జీవితాలకు న్యాయం జరగబోతుంది. జీవితాలు అన్యాయమైపోయిన జీవితాలు కొన్ని ఉన్నాయండి, నాకు తెలుసు. మిమ్మల్ని చూసినప్పుడు నేను జాలి పట్టం తప్ప నేను ఏం చేయలేని పరిస్థితి. అయ్యో ప్రభు, ఆయన జీవితాలు అన్యాయమైపోయినాయా, వీళ్ళ ఆశలు అడయాశలు అయిపోయినాయ్యా, పాప వీళ్ళ జీవితాలు అడవి కాసిన వెన్నెలు అయిపోయినాయ్యా. కొంతమందిని నేను చూసినప్పుడు నిజంగా నా మనసు బాధపడి మూలిగిద్ది. మీ దగ్గర మళ్ళీ ఎక్స్ప్రెస్ చేశాను అనుకోండి, నిజంగానే బాధపడిపోతారు. ఎవరు చెప్పినా బాధపడరు, కానీ నేనంటే బాధపడిపోతాను. మీరు ఎందుకో చెప్పన, పాస్టర్ గారండి నిజమేనండి, నిజంగా మీరు ఎంత దృష్టివంతురాల్లో నేను ఎలాంటి అని మీలో మీరు నలిగిపోతారు. కనుక మీ గురించి అదేదో నలుగురు నేనే పని మిమ్మల్ని బలపరుస్తుంది. హే పెద్దదాన్న, దీనికే ఏంటి అలా అయిపోతాను, దేవుడు లేడా, దేవుడు గొప్ప దేవుడు కదా అంటూ ఈ విధంగా నేను మాట్లాడుతూ ఉంటాను. కానీ లోపల అడుగుతాయి, ఎందుకంటే మీ పిల్లలు విషయంలో మీకుండదండి నలుగుడు. మీరంతా దేవుని బట్టి నా పిల్లలు లాంటి వాళ్ళు కాదండి, మీరంతా దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు మీరంతా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, మీ నలుగుడిని దేవుడు చూస్తున్నాడు, నలిగిపోతున్న మిమ్మల్ని నేను చూస్తున్నాను. అన్యాయం చేయబడిన మీ జీవితాలను దేవుడు చూస్తున్నాడు, అన్యాయం అయిపోయిన మీ జీవితాలను నేను కూడా చూస్తున్నాను. తప్పక మీకు న్యాయం జరిగితే పండగ చేసుకునే రోజులు ఉన్నాయి, చేసుకోబోతున్నాం పండగ మనం. హల్లెలూయా. ఎక్సైటింగ్ హ్యాపీనెస్ అన్నమాట, తట్టుకోలేనంత ఆనందం దేవుడు మనకిచ్చునుగాక. ఆమెన్. ఏమంటే ఇక్కడ మనం చూస్తే, ఇందులో మనం చదివిన ఆ భాగం ఇక్కడ మనం మరల ఒక్కసారి చదువుకొని మనం ముగించేసుకుందాం. తల్లి గర్భమందు యాకోబు, 12:3, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకొనెను, మగ సిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. ఎవరితో పోరాడాడు? మగ సిరి గలవాడై దేవునితో పోరాడెను, అతడు దూతతో కూడా పోరాడి జయముందేనో. మనందరం జయం పొందబోతున్నాం. ఆమెన్. అందరం పొందబోతున్నాం, ఒక్కరు కూడా మిస్ అవ్వరు. కూర్చున్న మీరు అందరూ జయం పొందుదురు గాక. మరి పోరాటం ఎప్పటి నుండి స్టార్ట్ చేద్దాం? ఇవాళ నుండి, ఈ రాత్రే మొదలెట్టండి. అడిగింది పొందే వరకు వదలొద్దంతే ఆయన పాదాలని. ఏసయ్యా నన్ను క్షమించయ్యా, వీళ్ళందరూ నెగదోస్తున్నాను నేను. అయ్యా నన్ను క్షమించు, వీళ్ళందరూ నెగదోస్తున్నాను, ఎందుకంటే మా వాళ్ళందరికీ న్యాయం జరగాలయ్యా. నేను అదే ఏసైని వాళ్ళ రాత్రి నేను కూడా అదే ప్రార్థన చేస్తాను. నేను అపార్థం చేసుకోవద్దయ్యా, ఏంట్రా పాస్టర్ మోసేసి వీళ్ళందరూ ఎగదోసి నా మీదకి, వీళ్ళు నన్ను ఊపిరాడలే ఉండలేదు అని నన్ను అన్నాడు అనుకో. కాదయ్యా కాదయ్యా, నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారయ్యా పిల్లలకి న్యాయం? నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారయ్యా మాకు దిక్కు? మా దిక్కు మా దివాణా ఏదైనా మీరేనయ్యా. మాకేం చేయాలన్నా మాకు మా పిల్లలకు నువ్వే చేయాలయ్యా. ఇక మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరయ్యా, మా పిల్లలకు సహాయం చేసేవాళ్ళు ఎవరు? అందరూ మాయ మాటలు చెప్పి ఇంకా దోసుకునేవాళ్ళే, కానీ మమ్మల్ని నిజంగా మమ్మల్ని మా పిల్లల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు? ఏమన్నా నాకు మాత్రం అలాగే అనిపించింది, అందరూ మాయమాటలు చెప్పి దోసుకునే వాళ్ళు ఎక్కువ, మనల్ని ఆదుకునే వాళ్ళు చాలా. కానీ మన దేవుడు తప్పక మనల్ని ఆదుకుంటాడు. తప్పక ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ న్యాయం జరిగిద్ది, తప్పక అందరికీ మేలు జరిగిద్ది. అందరం గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పబోతున్నాం. మీరు నమ్మిన ప్రకారం మీకు జరుగునుగాక, మీరు కోరిన ప్రకారం మీకు అవునుగాక. చప్పలు కొడుతూ మంచి దేవుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కన్నులు మూసుకొని ప్రభు పాదాల దగ్గర మనం ఆయన వైపు మనం చూద్దాం. విత్తబడిన వాక్యం మనందరి జీవితాల్లో నుంచి ఫలించినట్లు, వాక్య ప్రకారం జీవించగలిగినట్లు ఈ రాత్రి నుండి మనం ఒక పట్టుదల కలిగిన ప్రార్థన ప్రభు పాదాల దగ్గర చేద్దాం. ఒక పట్టుదల కలిగిన ప్రార్థన చేద్దాం, విసుకక ప్రార్థన చేద్దాం. అలా చేయటం మన యేసయ్య కూడా ఇష్టం. ఆయన నమ్ముకున్న వారు విసుక్కోకుండా ప్రార్థన చేయాలి, మాటి మాటికి ప్రార్థన చేయాలి. ఎప్పటి వరకు అంటే కోరింది చేసే వరకు ఆయన పాదాలు పట్టుకొని అడుగుతాం. ఆయనకి కూడా ఇష్టం అది. ఆయనే అంటున్నాడు మగోడురా. నిజంగా మన దేవుడు, మన దేవుని పాదాల దగ్గర మనం పట్టుకొని అలా పోరాడితే గ్యారంటీ కార్యం చేస్తాడు. నేను మీకు చెప్పడం మర్చాను, మీరు అలానే కళ్ళు మూసుకొని ప్రార్థనలో అలా లీనమై ఉన్నప్పుడు మన కళ్ళ ముందు ఉన్న ఇద్దరిని మీ ముందు ఉంచుతాను నేను. నిక్కిబాబు మీకు తెలుసు, థియోఫిలస్ మీకు తెలుసు. నిక్కిబాబు మీకు తెలుసు, థియోఫిలస్ మీకు తెలుసు. థియోఫిలస్ పోరాడతాడు, పోరాడతాడు తండ్రి దగ్గర పోరాడతాడు. వాడు అడిగింది తండ్రి దగ్గర పొందుకుంటాడు. తండ్రి సర్లేరా, నిన్ను చేస్తానులే అనే వరకు వదలరు. ఎందుకు చేస్తాడంటే అది గెలిచాడు వాడు. ఆయన్ని గెలిపించింది ఎవరంటే వాళ్ళ డాడీయే కదా.
జాలిపడి ఇక ఏడుస్తున్నాడు, వదలట్లేదు పాపం, పాపం ఇడికి చేయాలి అని జాలిపడి తండ్రి ఓకే అనే వరకాడు వదలడం. మన దేవుడు కూడా మనం అలా పట్టుదల పడితే, థియోఫిలస్ అనుకోండి, మనందరం థియోఫిలస్ నెక్కి బాబుతో పోరాటానికి ఏ పాటోడు, ఒక్క ఇసురు ఇసిరితే ఎక్కడో వెళ్ళి పడతాడు. దేవునితో పోరాడే ఎంత సత్తా మనకు లేదు, కానీ మనం అలా పోరాడాలి. అదే మన యేసయ్యకి ఇష్టం, మనం అలా పోరాడాలి. ఆయన పాదాలు పట్టుకొని బతిమాలుకోవాలి, పాదాల మీద పడిపోవాలి, బతిమాలుకోవాలి. మనం థియోఫిలస్ లాంటి వాళ్ళం, మన యేసయ్య నిక్కి బాబు లాంటి వాడు ఇక అంతకన్నా కోటిరెట్లు గొప్పవాడు. మనం థియోఫిలస్ కన్నా చాలా అల్పులం. మన దేవుడు నిక్కి బాబు కన్నా చాలా గొప్పవాడు, కోటిరెట్లు గొప్పవాడు. ఆ గొప్పవాడిని గెలవటం మన వల్ల కాదు, కానీ ఆ గొప్పవాడిని పాదాలు పట్టుకొని మనం ఏది కావాలి, మీకు ఏం కావాలనుకున్నారు అడగండి. ఈ రాత్రి కాసేపు అడగండి, ఈ రాత్రి కాసేపు అడగండి, దయచేసి అడగండి. నోళ్ళు తెరిచి ఏం కావాలని మీరు అనుకున్నారు అడగటం ఇక్కడ నుండే బిగించేయండి, ఇక్కడ నుండే మీరు బిగించేయండి. ఏం కావాలని మీరు అనుకున్నారు, ఏది మీ జీవితంలో ప్రభు చేయాలనుకున్నారు, ఏ విషయంలో ప్రభు మిమ్మల్ని ఆదుకోవాలనుకున్నారు, ఏ విషయంలో ప్రభు మీకు సహాయం చేయాలనుకున్నారు. అయ్యా నేనేదో ఏదో వచ్చేసి ఏదో వెళ్ళిపోవడం కాదయ్యా, నేను మీరు అడిగింది, మేము అడిగింది మాకు ఇచ్చే వరకు మీ పాదాలు వదలమేస్తాయా, మీ పాదాలు వదలమేస్తాయా, మీ పాదాలు వదలమేస్తాయా, మీ పాదాలు వదలమేస్తాయా. ప్రభుతో చెబుదాం, మీ పాదాలు వదలం, మాకు దయచేసి సహాయం చేయండి అయ్యా, దయచేసి మమ్మల్ని ఆదుకోండి. ఈ బలహీనతలో మాకు స్వస్థతనివ్వండి, ఈ సమస్యలో మాకు విడుదల ఇవ్వండి. దయచేసి ఈ విషయంలో మాకు న్యాయం జరిగించండి అయ్యా, మేలు చేయండి అయ్యా, మేలు చేయండి అయ్యా. అడుగుదాం, చేతులు పైకెత్తి ఒక్క నిమిషం అడుగుదామా, చేతులు పైకెత్తి. ప్రభువా, మా ఆపద్దాంధవుడా, మా ప్రాణ స్నేహితుడా, మా విమోచకుడా, మా సహాయకుడా, మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అడుగుతామయ్యా, మీరు తప్ప ఇంకెవరు మాకు సాయం చేస్తారయ్యా, మీరు తప్ప ఇంకా మాకు దిక్కెవరున్నారయ్యా. మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడివి, మా ప్రార్థనలు ఆలకించే దేవుడివి, మా కన్నీరు తుడిచే దేవుడివి, మాకు సహాయం చేయగలిగిన దేవుడివి. ఇక నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా, మాకు వేరే దిక్కు లేదయ్యా. మమ్మల్ని దయచేసి ఆదుకోండి అయ్యా, దయచేసి మాకు సహాయం చేయండి అయ్యా. మేము ఎదుర్కొన్న శోధన పైన మాకు జయం ఇవ్వండి అయ్యా, మా కుటుంబంలోని సమస్యకు పరిష్కారం ఇవ్వండి అయ్యా, మాకున్న ఈ వ్యాధులలో మాకు స్వస్థతనివ్వండి అయ్యా. అయ్యా తిరిగి తిరిగి అలసిపోతున్నామయ్యా, అందరూ మమ్మల్ని మోసం చేసి అన్యాయమే చేస్తున్నారు, కానీ మాకు నిజంగా న్యాయం జరిగేది మీ దగ్గరేనయ్యా, మీ పాదాలు బట్టి అడుగుతున్నామయ్యా. దయచేసి కనికరపడండి, దయచేసి కనికరపడండి, దయచేసి కనికరపడండి. అడుగుదాం, నోరు తెరిచి ప్రభుని అడుగుదాం, నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. దయచేసి కనికరపడండి అయ్యా, దయచేసి మాకు సహాయం చేయండి అయ్యా, నోరు తెరిచి అడుగుదాం. మీరు చేతులు పైకెత్తి ప్రభు పాదాలు పట్టుకొని మీరు అడుగుతూ ఉన్న ఈ సమయంలో ఆయన మీ వైపే చూస్తున్నాడు ప్రియా తల్లి, ఆయన మీ వైపే చూస్తున్నాడు ప్రియా తండ్రి. మీ పక్షాన దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, మీరు ఆశించిన వాటికన్నా ఊహించిన వాటికన్నా అత్యధికంగా మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. కానాను స్త్రీతో అన్నట్లు నీవు కోరినట్టే నీకు అవునుగాక, మీరు కోరినట్టే మీకు అవునుగాక, మీ సమస్య తీరునుగాక, మీ పరిస్థితి మారునుగాక, అద్భుతాలు మీ కుటుంబంలో జరుగునుగాక. స్తుతులు 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 స్తోత్రములు స్తోత్రములు యేసయ్య మీ నామములకు స్తోత్రములు, స్తోత్రములు యేసు రాజా మీకు స్తోత్రములు. తిరిగి వెళ్ళబోతున్నాం, మన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మనం దేవుని ఆశీర్వాదం తీసుకుని మనం వెళదాం. మన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.